అన్నపూర్ణదేవి ఇంత రాజ్యం ఉన్నది, మరి ఇంత బంగారం ఉన్నది, వాటిదాకా కళ్ళలో ఇదిదాకా బొమ్మలున్నాయి. మరి మన గర్భవాసం అమ్మాని పిల్ల ఆడపిల్ల లేరు, మరి బాపంటే పిల్ల మగ సిన్ని వాళ్ళని లేరు. మరి ఏనాడు వెనుకనేమి మన కొడుకులు కలగారు, కోరిక దిగారు, బిడ్డలు కలగారు, బ్రహ్మలు తీరారన్నావు బామా. ఇప్పటికప్పటికి అంటారమ్మా, మనము చేసి వేసిన బొమ్మలు అమ్మా, శివుడు మాత్రమైన సంతానిస్తాడు, ఏనాడు మాత్రమైన బ్రహ్మ రాత రాతడు, విష్ణుదేవుడు మరి మనసులో సృష్టించాడు బామా. బామ భగవంతుడి అని సంతానానికి అందుకే ఇప్పటికప్పటికి అంటారు ఏమిటి మనం రాజ్య పేద మన దేశం లేదు, మరి ఎటువంటి మన రాజ్యాన ఉన్న వాళ్ళనైనా ఆడవాళ్ళను ఒక బిడ్డలెక్క చూసుకుందాము, మగవాళ్ళను కొడుకుల్లెక్క చూసుకుందాము. మన ధనము తిన్న వాళ్ళు అవతల వారెత్తడు, వీళ్ళే కొడుకులు వీళ్ళే బిడ్డలు అనుకుందాము. సంతానం లేకపోతే బాధపడుడే అన్నప్పటికప్పటి కన్నరయ్య కట్టింది బట్టగాడ కాళ్ళ మీద పడ్డ మురికివాడ కడపాలనుకున్న పిల్లలున్నారా, అరు బండ చెంద కట్టు మనం ఎన్ని గోరవన్నాడు,
वे बंटे नाग बल अड़गे तुक्ति मुंगड बं लटकना बंटी अरक बं अरको नीचे व्यवसाय अरतीर ये वाड़ अरतीर व्यवसाय अरक लेवक वा अरक अंदर अच्छी मच्छी एर्रमन अमृदी सिमेंट पिछले आ
ఇక్కడ లింగ ఉన్నది ఈ లింగాన్ని కడిగి పూజ చేస్తాం లింగ కడిగి 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 తెల్లబడుతుందిగా గర్భవాసం అందు ఏనాడు కొడుకుల సంతానం లేదు మన గర్భవాసం అందు బిడ్డల సంతానం మన గర్భవాసం అందు కొడుకులు లేరు బిడ్డలు లేరు కదనే మొక్కిన చేతులకు మరుందులు కలిసి మరి ఏనాడు కనుకని మానుకోని మేడల్లకెళ్ళిపోవాలి భార్య భర్తలు చూడు ఏనాడు అనేటువంటి ఆ గుడికాన మరి అటువంటి ఏనాడు మరి వారి ఉర్రబెట్టన భార్య భర్తలు మరి ఏనాడు మరటువంటి వాని ఉర్రుతాను భార్య సోద భర్త ఉదార్శులు భర్త సోదా భార్య ఉదార్శులు మామా మరి మనలాంటి వాళ్ళు ఈ రాజ్యాన ఎంత మంది లేరు కొడుకులు లేనోళ్ళు బిడ్డలు లేనోళ్ళు ఎంత మంది లేరమ్మా అందులో మన ఒక్కలు అనుకుంటాము పాపు పాపం అనుకోని మన నగర వెళ్ళి
పోదామని మరి కారు బండ్లు కట్టుకొని పాలి బండ్ల మీద కొలువు తీరి మరి పిచ్చిలో చూడండి పిరికివను మరి కాకులు చూడండి కారండ పడి అడవిలకెళ్ళి పండ్లు వస్తానే అడవిలకెళ్ళి పండ్లు వస్తాడే వస్తాడే మరి అటువంటి ముందు బండి తామస్తాండు వరసైన కాటువంటి ఆ భార్య బండ్ల కూసున్నది అడుబండ గుడిని కళ్ళ చూడాల ఇక్కడ మరి ఏరే నిమ్మలగిరి నగరమేది ఆనందమారాదు ఎందుకు ఆపినవే బండ్లు బాబా నీ వాడికే మీ ఆయనకే మొక్కలవా వాడు అక్కడ గిచ్చ గిచ్చదు అనుకుంటుగా నిన్న ఒక్క దెబ్బడు కొడుతున్నాడు అసలు మంచోడు ఆయన అరకదా కోడైతే ఆడల్లో కొడుతాడు ఆయన మొగోడైతే ఆడల్లో కొడతాడా కొట్టడు ఆడల్లో కొడితే ఏం లాభంరా మరి ఏనాడు మరి అటువంటి పెళ్లి చేసి దాకనో తల్లి పెళ్లి చేసినాక చేసుకున్న భార్య ఒకనాటికి తల్లి పాపానికి భార్య పిల్లాన్ని కొట్టేది అరకదక్క మొగోడైతే పిల్లాన్ని కొడుతాడు అసలు ఆయన తెలివి తెల్ల మొగోడైతే కొడతాడా పిల్లాన్ని కొడితే సంసారం హెచ్చరి పొయ్యిల నిప్పు పోసినట్టే సంసారం కూసైనట్టే అది అవగారి ఇంటికాడ అది అవగారి ఇంటికాడ ఇక్కడ ఎవరో కూసైతే అయితే ఇంటికా పిల్లలు రాలేకో డోర్ పట్టుకోవాలి పండి వస్తాడు వీటి ముఖానికి ఆట ముగ్గురు తత్తాట ఇంటికి గద్దలు అంటే గద్దలు ఎగిరిపోయి గుంజిగా ఏంటిది ఏమైతుంది ఒక్కబడికి ఏమి వెళ్తుంది అది రక్తం ఆడిదాన్ని చూసి కత్తి పట్టుకొని పేరిస్తే మాట దొరుకుతుందా నాన్ననా ఓ ఆరే అంటినా ఓ అప్పురం అంటినా ఓ బాడక అంటినా ఓ బాంబర్ మాట పోతాంది భయపడకు ఎందుకురా బామ్మర్ది అంటే పట్టాల పెద్ద చెట్టు కొడుకు అన్నట్టు అవును ఓ ఈ సంగతి మీకు ఇచ్చారు కదా ఇచ్చారు కదా నా పిల్ల రోజు నన్ను బామ్మర్ది బామ్మర్ది తింటేది ఈ పొల్లగారికి ఓపిక బాగుందా అని మా వాడ మీద నన్ను వాడ నెంబర్కి లేబెట్టిండు ఈ పొలగారు వాడ నెంబర్కు పెడితే మన ఓపిక గారిలోని వాడను కూడా బాగు చేస్తాడని చెప్పకే వాడ నెంబర్ చేసిందా అయితే నీ పట్టణ పెద్ద చెట్టు కొడుకున్నట్టు ఇంకా పెద్ద చెట్టు కావాలని మళ్ళీ ఒక్కసారి అని ఓ ఒక్కసారి అంటేనే మాట విలువ ఉంటది రెండు మూడు సార్లు అంటే మాట విలువ ఉండదు అయ్యా కానీ అడవి బండి ఎందుకు ఆపినావమ్మా ఓ అక్కడ చూసినావా ఎక్కడ ఓ అక్కడ ఇక్కడ చూసాక అక్కడ చూడవాడ ఆ తమ్మం కాడ ఇద్దరు నిలబడి కుర్చీలను వేసుకోండి రే ఎంత చేరు నిలబడతారు ఆ తమ్మం కాడ ఇద్దరు నిలబడి చూస్తాను వాళ్ళ దగ్గర ఏమున్నాయే అలాగే పెద్ద పెద్ద లింగాలు వాళ్ళ మొక్కు అలాగేనా మీ కొడుకులు పెట్టేసాను అంతేనంటావా
అబ్బ కొడుకు మరి ఈ నేరుడు వలనా ఆ పాలు దొరుకుతాయో దొరకలో ఎనడగారిలో లింగాలు ఆ లింగాలు గడగాలంటే పాలు దొరుకుతాయో దొరకలో బిడ్డ ఆ లింగాలు గడగాలంటే బిందు బిందుడు పాలు కావాలే ఇదిగో ఇయ్యాలి ఒక్క నాడు ఈ నేరుడు వెళ్ళిన నువ్వు అయిరా పోరా అయ్యా నీ ఎప్ప ఇంత పోతా నీ పిల్ల నాతో దొరికినావు మొక్కేత भारत बंद अंटे दोटिका अरे तपदे भगवानी అంతేనా ఊరు లేచిపోయినాక పాడ మీద మరి పాతబడ్డ గుళ్ళు ఉంటాయి ఆ పాడబడ్డ గుళ్ళతో ఏం పని నాదా ఆనందరాజా అప్పటికి అప్పటికన్నారయ్యా పెయ్యంగా వెయ్యంగా ఒక్క అవుతూ పొయ్యంగా పొయ్యంగా చాలని మట్టి కట్టంగా కట్టంగా గరకపోసే మందయ్య మందయ్య ఆనందరాజా ఆ పాడబడ్డ గుడికాడి పోయి పాడబడ్డ గుళ్ళు పడి తెచ్చి దండాన గుళ్ళు గాలింపు చేసి సుందాన గుళ్ళు శుద్ధి చేసి ఆ గుడికాడ పూజ పడమా నాదా पूजे गांधी मिर्च सा भार्य भरत धनाधन मैं आड़का गुड़काड़ गच्चे वरक अड़ी उल्ला మరి ఏనుగలు లెటపడలు జినికలు ఎన్నెన్నో జీవరాశులు ఆ గుడిలో వండుకొని ఉన్నాయి వండుకొని ఉంటే ఆ ఎరువంట అంత పెంట అయ్యి మరి అటువంటి ఆ గుడి నిండా నిండిపోయిందాడు మరి చేతులు పారలు చేసుకున్నాడు కొంగు తట్ట చేసుకున్నాడు తల్లి ఆ పెంటలన్నీ ఎత్తి పోసిళ్ళు వాళ్ళు పొయ్యంగా 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 ఆ గుడిలోన పుత్రం అంత లింగము పుత్రమంత లింగం తేలినప్పుడు ఆ ఉపిండి తెచ్చిండ్రు అలికి ముగ్గు పెట్టిండ్రు మరి ముగ్గుల మీద ఏడు దప్పుడుకాయలు వాటిండ్రు ఏడు దప్పుడుకాయల మీద ఏడు నిమ్మకాయలు వాటిండ్రు నిమ్మకాయల మీద శ్రీ పాదాలు పైకి పెట్టి శిరసు కిందికి పెట్టి గాడి కట్టి తపస్సు పడదామన్నారు ఆది దేవత గణ 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 శంభో గణ మాయిని
చూసార్ కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.